దయలో మాంగళ్య గౌరి. అసురులు కూడా ఒక్కొక్కసారి మానవులకు ఉపకారం చేస్తారనడానికి నిదర్శనం ఈ గయాక్షేత్రం. గయాసురుడు వరం పొందిన కారణంగా ఈ స్థలం క్షేత్రమయ్యింది. మానవులు పితృదేవతలకు ఉత్తమ గతులు కోరుతూ చేసే వైదిక కర్మలకు కేంద్రమయ్యింది. ఈ విషయమై ఒక కథ ప్రచారంలో ఉంది. గయాసురుడనేవాడు ఫల్గుణి నదీ తీరంలో కోలాహలమనే పర్వతం మీద ఘోర తపస్సు చేశాడు. ఇంద్రుడు భయపడి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను విడివిడిగా దర్శించి సేవించి ఆ గయాసురుడి తపస్సు మాన్పించమన్నాడు. బ్రహ్మ శివుడు ఆ పని తమ వల్ల కాదని తిరస్కరించగా శ్రీ మహావిష్ణువు అందుకు సిద్ధపడ్డాడు. గయాసురుణ్ణి తన శంఖంతో తట్టి స్పృహలోకి తెచ్చి వరం కోరుకోమన్నాడు. తనకే కోరికలు లేవని, ఏ వరమూ వద్దని వాడు తిరస్కరించాడు. విష్ణువు వాడిని వదలకుండా బలవంతపెట్టి వరం ఇచ్చాడు. ఆ వర ప్రభావం ఎంతటిదంటే, గయాసురుణ్ణి తాకిన వారికి, కనీసం చూసిన వారికి మోక్షం కలుగుతుంది. ఇంద్రుడికి మళ్లీ సంకట స్థితి ఏర్పడింది. ఆ గయాసురుడి శరీరం 100 మైళ్ళు పెరిగిపోయింది. ఎక్కడెక్కడి జీవులు వాణ్ణి సులువుగా చూసి మోక్షం పొందుతున్నారు. స్వర్గనరకాలు ఖాళీ అయిపోయాయి. మళ్లీ ఇంద్రుడు బ్రహ్మ విష్ణువులతో మంతనాలు జరిపాడు. బ్రహ్మ కోరిక మీద తన శరీరాన్ని ఆయన కోసం యజ్ఞవేదికగా చేయడానికి గయుడు అంగీకరించాడు. గయుడు అందు నిమిత్తం పడుకోగా అతడి తల కోలాహల పర్వతం పక్కకు, పాదాలు ఆంధ్రదేశంలోని పిఠాపుర క్షేత్రానికి వచ్చాయి. బ్రహ్మదేవుడి యజ్ఞం జరుగుతుంటే గయుడి శరీరం కదలకూడదు కదా. యముడు బ్రహ్మ కోరిక మీద తన అధీనంలో ఉన్న ధర్మశిలను గయుడి తలమీద పెట్టాడు. ఆ మీదట బ్రహ్మదేవుడు ఆ ధర్మశిలపైకి విష్ణువును ఆవాహన చేశాడు. శ్రీ మహావిష్ణువు తానొక్కడే కాక సర్వదేవతా పరివేష్టితుడై అక్కడ వెలిశాడు. గయుడు తనపై ఉన్న యజ్ఞవేదికలోని అగ్నివేడికి ఎంతగా తాళలేకపోయినా కదలలేకపోయాడు. శ్రీ మహావిష్ణువు గయాసురుడి సహనానికి సంతోషించి వరం కోరుకోమన్నాడు. కోరికలేమీ లేకపోయినా గయాసురుడు ఇలా కోరాడు: దేవా, నా తలమీద నీ పాదాలు శాశ్వతంగా ఉండిపోని, నువ్వు నిలిచిన శిలబరువుకి నేను నేలలోకి దిగిపోతాను. ప్రజలు నన్ను చూడరు, కాని నీ పాదాలు చూసి తరించాలి. నీ పాదక్షేత్రాన్ని నా పేరుమీదుగా నిలుపుము తండ్రి. ఇక్కడగాని మరెక్కడగాని ఈ క్షేత్రాన్ని స్మరిస్తూ పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే అటువంటి వారి వంశం వృద్ధి చెందాలి. ఈ ఫల్గుణీ నదిలో సమస్త తీర్థాల సారం చేరాలి. చివరిగా నాకు జన్మరాహిత్యాన్ని ప్రసాదించు తండ్రి అంటూ వేడుకున్నాడు. శ్రీ మహావిష్ణువు అనుగ్రహించాడు. అప్పటినుంచి మానవులలో గయాశ్రాద్ధానికి ప్రశస్తి ఏర్పడింది. గయలో విష్ణుపాదాలున్నాయి కాబట్టి ఈ క్షేత్రాన్ని విష్ణుపాదం అని కూడా పిలుస్తారు. ఈ గయాక్షేత్రంలో మరొక ప్రధాన విశేషమేమిటంటే, అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన మంగళగౌరీ పీఠం ఇక్కడే ఉండటం. సతీదేవి ఖండితాంగాలలో ఆమె స్థానం ఇక్కడ పడిందని పురాణ కథ. ఈ గయాక్షేత్రం బీహారు రాష్ట్రంలో పాట్నాకు 73 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రం ఫల్గుణి, మధుర, శ్వేద అనే 3 నదుల సంగమ స్థానం. గయలో ప్రసిద్ధమైన ఫల్గుణి నది ఇప్పుడు నామమాత్రంగా ఉంది. మంగళగౌరి అమ్మవారి ఆలయం ఊరి మధ్యలో గుట్ట మీద ఉంది. ఇక్కడ చెప్పదగిన విశేషం, అమ్మవారు విగ్రహ రూపంలో ఉండదు. అమ్మవారి వక్షాలు మాత్రమే కనిపిస్తాయి.